कड़प जिला राजंपेट नियोजकवर्गम वोंटिमिट्ट मंडलम कोत्तमाधवरम जेडपीहेचएस स्कूल प्राथमिक पाठशालकु चेंदिन 3 4 5 तरगतुल 10 मंदि विद्यार्थुलनु तम पाठशालालो विलीनं चेशारु। ई विद्यार्थुलकु पाठ्यपुस्तकालतो पाटु 6 तरगति नुंडि 10 तरगति वरकु चदिविन पोस्ट ग्राड्युएट उपाध्यायुलचे विद्या बोधनलु चेस्तारनि हेड्मास्टर नागलक्ष्मी तेलिपारु। నాడు నేడు పథకం ద్వారా ఉన్నత పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరుతున్నారని మండలంలో 10వ తరగతి మొదటి ర్యాంకు మా పాఠశాల సాధించిందని హెడ్ మాస్టర్ తెలిపారు। మండలంలో మాధవరం 1 ఒంటిమెట్ట ఇతర పాఠశాల విద్యార్థులు 3వ తరగతిలో 20 మంది 4వ తరగతిలో 15 మంది 5వ తరగతిలో 20 మంది చేరారన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు। मीडिया सार वाली धन्यवाद ना पेर नागलक्ष्मी इक जेडपीहेचएस न्यू माधवर में हेडमिस्ट्रेस पाचे वन किलोमीटर दूर में उड़ेटे एलिमेंट्री स्कूल मेड चेयर जरिए अंदर मच्चे स्कूल मतमे मेडी 3 4 5 तरगति वाले मूड तरगत 5 मंदी 4వ తరగతిలో ఇద్దరు 5వ తరగతిలో 5 మంది స్టూడెంట్స్ మా స్కూల్ కు మెట్టు చేశారు। కానీ ఇంతవరకు చైల్డ్ ఇన్ఫో అనేది ఓపెన్ చేయలేదు। చైల్డ్ ఇన్ఫో ఓపెన్ చేస్తే నిన్ననే ఓపెన్ అయ్యిందని మాకు మెసేజ్ వచ్చింది। తర్వాత ఇంకా పిల్లలు కూడా సుమారుగా ప్రైవేట్ స్కూల్ల నుంచి గాని లైక్ వన్ మాధవరం నుంచి గాని అలాగే ఒంటిమిట నుంచి గాని చాలా రెస్పాండ్ వస్తుందండి మా స్కూల్లకి। చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు వచ్చి ఇక్కడ చేరడం జరిగింది। సుమారుగా ఇప్పుడైతే గన 3వ తరగతిలో ఒక 20 మంది 4వ తరగతిలో ఒక 15 మంది అలాగే 5వ తరగతిలో ఒక 20 మంది పిల్లలు వచ్చి చేరడం జరిగింది। చైల్డ్ ఇన్ఫో కొంచెం ఓపెన్ చేస్తే గన మేము వాళ్ళందర్ని యాక్సెప్ట్ చేసి అలాగే వాళ్ళకి బుక్స్ అవన్నీ వస్తే సఫిషియెంట్ గా టీచర్లు కూడా లేరండి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ కి। కానీ మన దానికి తగ్గట్టుగా టీచర్స్ ఒక మ్యాథ్స్ వచ్చింది మాకు ఈ మెడ్జ్ అవడం వల్ల అవి ఇంకా కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ఆ మ్యాథ్స్ టీచర్ కూడా వస్తారు। అప్పటి వరకు మన స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి 6th నుంచి 10వ తరగతి వరకు బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ 3 4 5 తరగతుల పిల్లలకి విద్యా బోధన చేస్తారు। దానికి తగ్గట్టుగా మేము ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నాము। దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంకా అభివృద్ధికి తేవడానికి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తామని విన్నవించుకుంటున్నాను।